బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అవినీతి ప్రభుత్వంగా ఈవేళ ఆయన మాట్లాడే వైఖరి నేను ఖండిస్తున్నాను. మీది అబద్ధాల ప్రభుత్వం, మీది మతతత్వ ప్రభుత్వం. ఈ మతతత్వాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఈ ఓట్లు రాజకీయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అభివృద్ధి లేకుండా అవినీతి ఎజెండా మీది. నిన్న ముఖ్యమంత్రి ఒక లెటర్ రాశారు, ఒక సాక్షిలో ఒక ఐటెం వచ్చింది. గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లాలో ఉన్న హైవేకి ఆయన లెటర్ ఇచ్చాడట. సంతోషం, ఆయన లెటర్ ఇచ్చారు. ఆయన లెటర్ ఇస్తే వెంటనే నితిన్ గడ్కరీ గారు ఆమోదించారు. అదంతా 950 కోట్లు. ఆ రోడ్డు ఫోర్ వేసి వేస్తున్నారంటే ఆనందంగా చెప్పేశారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను కడపలో కారులో బయలుదేరాను జైలు దగ్గర నుంచి. బద్వేలు వచ్చాను నేషనల్ హైవే, బద్వేలు నుంచి కావలు వచ్చాను నేషనల్ హైవే, కావల్ నుంచి విజయవాడ నేషనల్ హైవే. వచ్చిన తర్వాత మా పార్టీ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. నున్న దగ్గర ఉన్నటువంటి గ్రామం ఆగిరేపల్లి వెళ్ళాను. ఒక 25 కిలోమీటర్ల రోడ్డు అండి. అనేక మంది పడిపోతున్నారట, కాళ్ళు ఇరిగిపోతున్నాయట. ఏంటి నేను ఇన్ని కిలోమీటర్లు వెళ్ళొస్తే నాకు ఎక్కడ కూడా స్ట్రెయిన్ అనిపించలేదు, ఈ 25 కిలోమీటర్లకి వెనక్కి వెళ్ళిపోదామని అనిపించింది. ఇదేం రోడ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. నేను కూడా మా కార్యకర్తలందరూ మా పెద్దలందరూ కూడా పోయిన రోడ్డు మీద ఒక లెటర్ రాస్తూ ఉంటాం జగన్మోహన్ రెడ్డికి. వేసేస్తాడా? వెంటనే ఎవరెడీ బ్యాటరీ అండి, భారతీయ జనతా పార్టీ నితిన్ గడ్కరీ అంటే ఇక్కడ 3 ఫ్లైఓవర్లు వేసినాయినా, మీరు లెటర్ రాయిందనే వేసినాయినా, గుంటూరు గిద్దలూరు వినుకొండ రోడ్డు క్లియర్. ఈ ముఖ్యమంత్రి రాస్తే, ఈ ముఖ్యమంత్రి కాదు ఏ ముఖ్యమంత్రి రాసినా కేంద్రం ఇలాగే స్పందిస్తుంది. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీ రోడ్లు పోయిన ప్రతి ఓటుకి లెటర్ రాస్తారు. ముఖ్యమంత్రి నువ్వు వేయగలవా అని భారతీయ జనతా పార్టీ నేను ప్రశ్నిస్తుంది. నువ్వు వేయగలవా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లని? వేల కోట్లతో మేము రోడ్లు వేస్తాం వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ మాత్రమే అని మేము దమ్ముతో ధైర్యంతో చెప్తున్నాం. మీరు కాలుగలతో డ్యాన్స్ వేసుకునేటువంటి వ్యవహారం మీద అంది కూడా దీన్ని తయారు చేసి మీరు ఎమ్మెసుకునేటువంటి పరిస్థితి మీద ఇవాళ మాతో పెట్టుకుంటారా అని అడుగుతున్నా మిమ్మల్ని. మా బ్యానర్లు దింపుతారట, మా ఫ్లెక్సులు దింపుతారట. ఏంటి గుడివాడు వెళ్ళి ఒరే నాయన ఇది తెలుగు సంబరాలంటే ఎలా ఉంటాయి, నాయన నాని ఇవి చూడవయ్యా అంటే చూడలేక సిగ్గుపడి మా బ్యానర్లు చింపాడు. మీరేం చేస్తారు, ఏం చూస్తారంటే చీర్ కాల్సింది చూస్తారు మీరు. మేము వెళ్తున్నాం ఇప్పుడు మీటింగ్ హాల్ క్యాన్సిల్ చేయించాడు ముగ్గులు చూడలేక. ఏంటి గంగిరథులు అవి చూడలేక ఏం చూస్తావయ్యా నువ్వు, ఏం చూస్తావు అంటున్నాను నేను. నీకు కావాల్సినవి ఇవి కాదా? భారతీయ జనతా పార్టీకి కావాల్సింది ధర్మం, భారతీయ జనతా పార్టీకి కావాల్సింది గంగిరథులు, భారతీయ జనతా పార్టీకి కావాల్సింది మహిళా తల్లులు పెట్టే ముగ్గులు, భారతీయ జనతా పార్టీకి కావాల్సింది హరిదాసుల యొక్క నాట్యం, భారతీయ జనతా పార్టీకి కావాల్సింది జంగాల వాళ్ళ యొక్క ఆటలు. ఇది మన ధర్మం, మన ఆత్మ, భారత జాతి ఆత్మ. మీ ఆత్మ ఏంటి అని అడుగుతున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి. మీ ఆత్మ గోవాలో పియానోనా సియానోనా ఏంటి మీరు ఇవాళ చెప్పండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో, అఫీషియల్ గా అన్ని మండలాల్లో కూడా సంక్రాంతి ఉత్సవాలు నిర్వర్తిస్తుంది. ఈ జాతి యొక్క సంపద మనం చేసుకునే అరిసెల దగ్గర నుంచి మనం చేసుకునేటువంటి అనేక వస్తువుల్ని ఈవేళ గ్రామ ప్రజలకి సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా పరిచయం చేస్తుంది, అఫీషియల్ గా ఉత్సవాలు నిర్వర్తిస్తుంది. ఇది భారత జాతి ప్రభుత్వాన్ని, ఈ యొక్క మతతత్వ ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ, ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన టీచర్స్ సంబంధించినటువంటి కొల్లి నాగేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జిందాబాద్, జై జై. పరిష్కరించాలి
సభాయ నమః. అందరికి నమస్కారం. సభాధ్యక్షులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోము వీర్రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి అధిరథ మహారథులు పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, అలాగే దేశ రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ఇంతమంది ఒక ఉద్యోగ వర్గాల, ఉపాధ్యాయ వర్గాల మరి మద్దతు, ఒక వాళ్ళ ఉద్యమానికి మద్దతుగా